తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష జరిపారు. కేంద్ర బడ్జెట్లో పలు పథకాలకు నిధుల నిలిపివేత సందర్భంగా ఈ సమీక్ష నిర్వహించారు. పన్నుల వాటా పెంపు వల్ల ఆ మేరకు ఆర్థిక సాయం కోరాలని అధికారులను ఆదేశించారు. జలజాలం, పింఛన్లు, పంచాయతీరాజ్ రోడ్లకు నిధులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరి ఈరోజు కొత్తగా ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ, ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఫీజు కానీ, అదేవిధంగా ఇతర డెవలప్మెంట్ ఫీజు కానీ జిహెచ్ఎంసీతో మరి పన్నులు ఏవైతే ప్రజలు చెల్లించాల్సిందో వాటికి సంబంధించి ఆ సేవలను మరింత సులభంగా చేసుకునే విధంగా ఈరోజు మొత్తం 7 బ్యాంకులతో సంయుక్తంగా కలిసి హైదరాబాద్ మహానగరంలో 323 బ్రాంచ్లలో మరి సరికొత్త సర్వీస్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి సోమేష్ కుమార్ గారు వారి నేతృత్వంలో జిహెచ్ఎంసీ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు, ఒక పేపర్లెస్ ఆఫీస్ అని కానీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కానీ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా సంస్కరణల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నందుకు ప్రజలకు మరింత సులభంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన సేవలు అందుకునే విధంగా వారు ఏర్పాటు చేసినందుకు సోమేష్ కుమార్ గారికి, జిహెచ్ఎంసీ పాలక వర్గానికి, మొత్తంగా అందరికీ జిహెచ్ఎంసీ అధికార వర్గానికి మొత్తానికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సేవలన్నింటినీ కూడా వినియోగించుకొని ప్రాపర్టీ ట్యాక్సెస్ సకాలంలో చెల్లించి మరి ప్రజలు జిహెచ్ఎంసీ ద్వారా మరిన్ని సేవలు కూడా పొందాలని చెప్పి కూడా కోరుతూ ఈ 7 బ్యాంకులు ఎస్బీహెచ్ ఎస్